సడన్ గా జనసేన నేతల్లో ఎందుకు ఈ వైరాగ్యం? జనసేన నేతలు చాలా నీరసపడిపోతున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికలలో పార్టీ తరఫున పోటీ చేయాలని చాలామంది ఆశావాహులు గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఆశావాహుల్లో చాలామందికి తీరని నిరాశ తప్పడం లేదట. కారణం ఏంటంటే టికెట్లు దక్కే అవకాశాలు దాదాపు లేవని తేలిపోయింది. విషయం ఏంటంటే అనకాపల్లి ఎంపీగా పవన్ అన్న నాగబాబు ఏర్పాట్లు చేసుకున్నారు. నాగబాబు పోటీ చేయాలని అనుకుంటే టికెట్ ఖాయమే అని అందరికీ తెలిసిందే. అందుకనే ఆయన కూడా అనకాపల్లి పార్లమెంటు పరిధిలోకి వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై 1-2 సార్లు సమీక్షలు చేసుకున్నారు. అనకాపల్లి ఎంపీగా నాగబాబును ప్రకటించడమే మిగులుంది అనుకునే సమయంలో సడన్గా మాయమైపోయారు. అనకాపల్లిలో నాగబాబు పోటీ చేయడం లేదని తెలిపోయింది. అచ్యుతాపురం సెజ్ ప్రాంతంలో అద్దెకు తీసుకున్న ఇంటిని నాగబాబు ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్ళిపోయారని పార్టీ వర్గాల సమాచారం. పోటీ ఖాయమని అనుకున్న నాగబాబుకే టికెట్ దిక్కు లేకుండా పోయింది. ఇక తామెంత అనే వైరాగ్యం జనసేన నేతల్లో బాగా పెరిగిపోతోందట. అనకాపల్లిలో నాగబాబు వ్యవహారాలను దగ్గరుండి చూసుకున్న సుందరపు బ్రదర్స్ సుందరపు విజయ్ కుమార్, సుందరపు సతీష్ ఇప్పుడు పత్తా లేకుండా పోయారట. విజయ్ కుమార్ ఎలమంచిల ఇన్ఛార్జిగా ఉన్నారట. సతీష్ను పవనే దూరం పెట్టేశారంటూ ప్రచారం జరుగుతోంది. విజయ్ కుమార్, సతీష్ ఇద్దరూ నాగబాబును అడ్డం పెట్టుకుని వసూళ్లకు దిగారనే ఆరోపణలు వినపడుతున్నాయి. అందుకనే పవన్ దూరం పెట్టేశారట. అలాగే భీమిలి సీటు జనసేనకే దక్కిందని టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న పంచకర్ల సందీప్ చప్పబడిపోయారట. ఎందుకంటే సీటులో టీడీపీ పోటీ చేస్తుందని స్వయంగా పవనే చెప్పారట. విశాఖ దక్షిణం నియోజకవర్గంలో పోటీకి రెడీ అయిన వంశీకృష్ణ యాదవ్, సాధిక్ ప్రసాద్ రెడ్డి తదితరులు కూడా చెప్పబడిపోయారట. కారణం ఏంటంటే ఇక్కడ నుండి టీడీపీనే రంగంలోకి దిగబోతోందని తాజా సమాచారమట. పెందుర్తి టికెట్ మాత్రం జనసేన నేత పంచకర్ల రమేష్కు ఖాయమంటున్నారు. కారణం ఏంటంటే రమేష్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులలో ఒకళ్ళు కావడమే. రమేష్ను చంద్రబాబే జనసేనలోకి పంపారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి కారణాల వల్లే జనసేన నేతల్లో వైరాగ్యం పెరిగిపోతోందని సమాచారం.